మరి చాలామంది జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు లక్ష్మీదేవిని ఆరాధించాలి, ఈ పూజలు చేస్తే మీకు లక్ష్మీదేవి నిలుస్తుంది, మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుందని చాలా చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ నిజం కాదా అయితే? కరెక్ట్గా శాస్త్రం తెలిసిన వాళ్ళు, కరెక్ట్గా జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు లక్ష్మీదేవిని ఒక్కరిదాన్ని ఆరాధించండి అని చెప్పరు. మీరు వెళుతున్నప్పుడు మీరు ఆ ఇలా చెప్పేటువంటి సిద్ధాంతి యొక్క స్థితిగతులను చూస్తే ఆయన అప్పుల్లో ఉన్నాడా, ఆర్థికంగా బాగున్నాడా, మనకి మంచి చేస్తున్నాడా, మనకి అంటే ఫీజు ఎంత తీసుకుంటున్నాడు అనేది ఆలోచించగలిగితే అర్థమైపోతుంది. చాలా మంది జనాలకి తెలియని విషయం ఇది, ఎలాంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాలి, లేదంటే అంటే ఎవరు పడితే వాళ్ళు జ్యోతిష్కులు అయిపోతున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఆస్ట్రాలజర్ అని చెప్పుకుంటూ ఉన్నారు. ఒక మనిషి ఆస్ట్రాలజర్లు కానీ లేదంటే జ్యోతిష్యులు కానీ ఎవరు నమ్మాలి, అంటే ఎలాంటి వాళ్ళు నిజమైన జ్యోతిష్యులు? ఎవరికి కూడా అంటే శాస్త్రం నిగూఢ రహస్యం, సాధన చేసేది విద్య. ఇప్పుడు విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అని చెప్పారు. నాకేం కావాలి, సొసైటీ అన్నాను, సన్ స్పిరిచువల్ సొసైటీ అన్నాను, ఆధ్యాత్మిక, సూర్యుడు యొక్క ఆధ్యాత్మిక సంస్థ. నేనేం కోరుకుంటున్నాను సొసైటీ నుంచి, ఆరోగ్యకరమైనటువంటి సొసైటీని కోరుకుంటున్నాను. అంటే మంచి చేద్దాం అనుకున్నవాడు ఎప్పుడు కూడా పబ్లిసిటీలో ఉండడు, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను నా వల్ల ఈ మేలు జరిగింది జనాలకి అని చెప్పడు. ఈ మీకు మేలు జరిగిందని నేను వాళ్ళకి చెప్తే నేను వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను పబ్లిసిటీ. సరైన శాస్త్రం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చాలామంది పాపం చాలా దీనస్థితిలో ఉన్నారు. అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞానం ఉంది, వాళ్ళు జనాలకి మేలు చేయడం కోసం వచ్చారు. ఇక ఆడంబరాలతో పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళు మీడియాల్లో ఎప్పుడు నానుతూనే ఉన్నారు, మంచి కానీ చెడు కానీ. పబ్లిసిటీ అవసరం లేదమ్మా, సరస్వతికి పబ్లిసిటీతో పని లేదు, అది జ్ఞానంగా నిగూఢంగా చాప కింద నీరులాగే ఉంటుంది, చేసుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కలే ఉంటారు, మీరు వీడియోల్లో నెంబర్లు చూసి ఫోన్ చేస్తే కన్సల్టేషన్స్ గురించి మాట్లాడతాం మేము, మేమే పాడు చేస్తున్నాం జనాలు. మా దగ్గర జ్యోతిష్కుని చెప్పించుకున్నవాడు చిరంజీవి అయ్యాడు, చిరంజీవితో పక్కన నేను, మోడీ గారితో పక్కన నేను అని ఫోటోలు చూపిస్తూ ఉంటారు. అవి నమ్మొద్దు, ఎవరు ఎవరిని నమ్మొద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, దైవాన్ని శరణు వేడుకోండి. జ్ఞానం అంటే ఇప్పుడు మనం గణపతి నవరాత్రుల్లో కూర్చుని ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం, జ్ఞానప్రదాత, గణాలకు అధిపతి, నవగ్రహాలకి కూడా ఆయన అధిపతి. భగవంతుడిని ఆశ్రయిస్తే సరైన, అంటే కష్టం వచ్చింది పరిష్కారం చూపించేవాడు జ్యోతిష్కుడు. జ్యో అంటే కాంతి, జ్యోతి వెలుగు, దారి చూపించేవాడు. వాడెత్తుకుంటూ మీ దగ్గరికి రాడు డబ్బుల కోసం, మీరు మీకు జ్యోతిలా కనిపిస్తాడు, దర్శనమిస్తాడు, మీకు దారి చూపిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మదు. అసలు ఎక్కువ జాతకాలు చూపించుకోవడం కూడా తప్పే. పూర్వం ఇన్ని జాతకాలు చూపించుకున్నా టాటాలు బిర్లాలు అంబానీలు తయారయ్యారు, ఇప్పుడు కోటీశ్వరులు అంతా కూడా ఇవన్నీ చేయించుకున్నాము.